పొన్నగంటి పకోడీల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పొన్నగంటి ఆకు 2 కప్పులు శనగపిండి 1 కప్పు తరిగిన ఉల్లిపాయ 1 ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ టొమాటో ప్యూరీ 1 కప్పు నూనె డీప్ ఫ్రైకి సరిపడా జీడిపప్పు గసగసాల పేస్ట్ 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు గరం మసాలా 1 టీ స్పూన్ పచ్చిమిరపకాయలు 8 కారం తగినంత ఉప్పు తగినంత పసుపు చిటికెడు వేయించిన జీడిపప్పు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఓకే స్టార్ట్ చేద్దామా ఓకే అండి ఫస్ట్ పకోడీలకి పిండి కలుపుతారా అలాగే ఆయిల్ కూడా హీట్ చేద్దామండి ఫస్ట్ ఆనియన్స్ ఓకే చూసుకోండి కొంచెం క్వాంటిటీ సరిపోతుంది పచ్చిమిర్చి అండి ఓకే ఆయిల్ అండి కారమండి కారమండి ఓకే మసాలా కారమా నా మసాలా కారం కారం సో సరిపడా ఉప్పు సరిపడా ఉప్పు మీరు వేసేది చెప్తూ వేయాలి అల్లం అండి అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కార్న్ ఫ్లోర్ అండి ఓకే శనగపిండి శనగపిండి నేను మిక్స్ చేస్తాను కొంచెం salt కూడా వేసుకుంటారా వేస్తాను వేస్తాను ఇది వేస్తాను ఆకు కూడా వేసేస్తారా అందులో అవునండి దీంట్లోనే ఆకు ఇది పొనుగంటి ఆకుర అండి కడిగేసి కడిగేసి పొల్చుకొని కడిగేసుకొని ఫ్రెష్ దండి ఓకే సో ఇంకా పకోడీ కాబట్టి మీరు దాన్ని ఏం కట్ చేయాలి అలా పొడవుగా లేదండి పకోడీ కాబట్టి ఇంకా కట్ చేస్తే మెల్ట్ అయిపోతుంది కదా అవును లైట్ గా ఉప్పు కొంచెం లైట్ గా వాటర్ వేసి కలుపుకుంటారా పొనుగంటి ఆకులతో పకోడీయే మనకి చాలా వెరైటీ డిష్ దాంట్లో మళ్ళీ మీరు పకోడీ కూర చేస్తున్నారన్నమాట అంటే పొనుగంట ఆకు యాక్చువల్ గా పప్పులో వేసుకుంటారు అవును అదొక్కటే ఇంకా వేరే విధంగా ఎలా తినొచ్చు ఒక కొంచెం శనగపిండి వేసుకోండి ఎలా ట్రై చేస్తే బాగుంటుందని మామూలుగా పకోడీలు వేసాను అవి మిగిలితే కూర ట్రై చేశాను చాలా బాగుంటుంది మీరే ట్రై చేశారా ఇది ఇది కూడా నా ఓన్ ప్రిపరేషన్ అండి ఓన్ ప్రిపరేషన్ రెడీ నైస్ ఓకే నాకు రెడీ అయిపోయింది పకోడీ లేసేసుకుంటారా ఓకేనా ఓకే చూడండి కొద్దిగా వేస్ట్ చూసుకోండి నూనె బాగా సరిపోతుంది అవి వేగడానికి అనుకుంటే మొత్తం వేసేసుకోండి కొంచెం టెస్ట్ చేసి చూడండి వేసి ఓకే అండి ఓకేనా ఆ రెడీ అయింది ఓకేనా పకోడీ రెడీ కదా ఇంకా కర్రీ స్టార్ట్ చేయొచ్చా ఆ స్టార్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్ ఆనియన్ పేస్ట్ వేస్తాం ఆనియన్ పేస్ట్ లా వేస్తున్నారా అంటే పకోడీలు కదండి మళ్ళీ ఆనియన్ పకోడీలో ఆల్రెడీ ఆనియన్స్ ఉంటాయి కదా మళ్ళీ గ్రేవీలో కూడా ఆనియన్స్ ఉంటే బాగా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఆనియన్ పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు జాగ్రత్త కన్ఫ్యూజ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కన్ఫ్యూజన్లో కన్ఫ్యూజన్లో మళ్ళీ ఎక్కువ తక్కువ అయిపోతే వేసుకోకండి జాగ్రత్త కొంచెం పసుపు అండి ఇప్పుడు పచ్చిమిర్చి అండి ఓకే గసగసాలు కొబ్బరి పిండి గసగసాలు జీడిపప్పు పేస్ట్ అండి జీడిపప్పు గసగసాలు కలిపి నానబెట్టేసిన పేస్ట్ ఓకే సో పొన్నగంటితో మీరు డిషెస్ ఏమన్నా టేస్ట్ చూసారా ఇదివరకు పొన్నగంటితో కర్రీ చేయడం అదే తెలుసు నాకు పాలకూర కర్రీ ఎలా చేస్తాం అలాగే పొన్నగంటి కూర కర్రీ కూడా చేస్తారు పకోడీ అనేది కొంచెం డిఫరెంట్ అంటే పాలక్ పకోడీ అలా కూడా చేస్తాము ఇది కొంచెం డిఫరెంట్ కానీ దీంట్లో వచ్చేసి కొంచెం కారం అదే గరం మసాలా వేసి టమాటా ప్యూరీ ఓకే
టమాటో ప్యూరీ అవునండి సో ఇంక ఇదంతా మనం కొంచెం బా ఫ్రై అయిపోతే మనం పకోడీ యాడ్ చేసుకోవటమేనండి అవునండి ఇది కొంచెం ఫ్రై అయ్యి భార్గవ్ గారు మీరు వంటలు ట్రై చేస్తుంటారా వెరైటీస్ నేను వంట చేస్తే మా ఇంట్లో ఎవరు ఆ రోజు ఆకలిగా లేదను ఎస్కేప్ అవుతూ ఉంటారు జనరల్ అయ్యో అయ్యో ఈ మధ్య కొంచెం ఇంట్లో టైం దొరుకుతుంది బ్రేక్ఫాస్ట్ ఎక్కువ చేస్తుంటే ఈరోజు మా హస్బెండ్ బయట తింటారని వెళ్ళిపోవడం తల్లి ఆఫీస్ టైం అయిందని వెళ్ళిపోవడం రీజన్ ఏంటో అర్థం కాలేదు బట్ నేను చేసి బాగానే ఉంటే బట్ అంత ఎక్స్ట్రాడినరీ కాదు ఎప్పుడు టైం ఉండదు కదా ఓకే సో పెద్దాం వాటర్ మ్యారేజ్ దాని వల్ల వంట ఎక్కువ చేయలేకపోయాను ఓకేనా సరిపోతుందా ఇంకొంచెం మట్టితే పకోడీ యాడ్ చేసుకోవచ్చు పకోడీ ఓకే కొంచెం ఉడకాలి వెయిట్ చేద్దాం చూద్దామా చూద్దాం ఓకే రెడీ అయిపోయింది తెలిసిపోతుంది మాకు కూడా గుమగుమలు ఇప్పుడు దాంట్లో సరిపడా వేసుకోండి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇదిగో జడ్జెస్ దాకా వెళ్ళిందంట మంచి స్మెల్ అందుకే అంతసేపు మగ్గిస్తూ మగ్గిస్తూ ఎక్కువ మగ్గిస్తే ఎక్కువ స్మెల్ వస్తుంది అనుకుంటున్నట్టున్నారు రూమ స్మెల్ దే ఉంది టేస్ట్ బాగోవాలి ఓకే కొత్తిమీర వేయాలండి ఫైనల్ గా చూద్దామా ఆపేసేయండి పొన్నగంటి పకోడీ కూర రెడీ అయిపోయింది టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం పొన్నగంటి పకోడీల కూర తయారు చేసే విధానం ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు నూనె కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కార్న్ ఫ్లోర్ శనగపిండి పొన్నగంటి ఆకు వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పచ్చిమిరపకాయలు జీడిపప్పు గసగసాల పేస్ట్ కారం గరం మసాలా టొమాటో ప్యూరీ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పకోడీలను వేసి కొత్తిమీర వేసి మగ్గనివ్వాలి ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొన్నగంటి పకోడీల కూర రెడీ